అందరికీ నమస్కారం. నా పేరు అనురాధ. మేము మహేంద్ర సంఘంలో సభ్యురాలిని. అయితే ఈ వెదురు నుంచి చాలా లాభాలు ఉన్నాయి. మేము తరతరాలుగా ఈ వెదురుని నమ్ముకునే బతికి వీటిని పనిముట్లుగా చేసుకొని ఎన్నో పనిముట్లు చేశాము. ఇవే మాకు జీవాధారము. ఈ వెదురు మామూలుగా అడవిలలో బాగా దొరుకుతుంది. దీనిని కట్ చేసుకొని తీసుకొచ్చి ముక్కలుగా చేసుకొని ఇదే వెదురు. దీనిని ముక్కలుగా చేసుకొని ఇలా పేడులాగా సన్నగా చీడుకొని ఇట్లా బుట్టల టైపు చేస్తామన్నమాట. దీనిని కొద్దిగా సన్న సైజ్ అంటే దేనికి ఏది సెట్ అవుతుందో అది చూసుకొని ఇలా బొంగుని ఈ సన్నలా ఈ సైజు బొంగుని ఇలా వేడి చేసి మంటకు బాగా వేడి చేసి ఒక డిజైన్ లాగా వస్తుంది అన్నమాట ఈ వెదురుని. ఈ డిజైన్ లాగా వచ్చిన దానిని కట్ చేసుకొని చిన్న చిన్న పీసెస్ చేసుకొని ఇలా డిజైన్గా కూడా చేసుకుంటాం అన్నమాట. ఈ వెదురు నుండి చాలా రకాలుగా చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఒక ఐటమ్ అని చెప్పలేము, ఎన్నో ఐటమ్స్ చేయొచ్చు. చిన్న చిన్న పేడులాగా చీడి చిన్న బుట్టిల్లాగా గాను, పూజ బుట్టిలలాగా గాను, పూల బుట్టిల గాను, పళ్ళ కానీ, ట్రేస్ లాగా కానీ, మనకు వేసవి కాలంలో కరెంటు ప్రాబ్లం ఉన్నప్పుడు విసుకోవడానికి విసనకర్రలాగా కానీ చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. ఇంకా ఇది ఒక బూజు పట్టేది కాదు, చెడిపోయేది కాదు, కాబట్టి ఎన్నో సంవత్సరాలు కూడా ఉంటుంది. కానీ ఇప్పుడు మాకు ఈ వెదురు అనేది చాలా కరువు అయింది, కాబట్టి మాకు వెదురు బొంగులని సప్లై చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం. ఆ జీవనోపాధి ప్రతి ఒక్కరికి ఇది మనము అను పెట్టిన దానికంటే డబల్ ఖచ్చితంగా వస్తుంది. ఏమీ నష్టం అంటూ ఏం లేదు. కాబట్టి ఇది మేమందరము దీనిపైననే జీవాధారణం చేసుకుంటున్నాము. కానీ ఇప్పుడు మాకు ఇది కొరతలాగా అయిపోయింది. కానీ కాబట్టి దీనిని మంచిగా మాకు సప్లై చేయాలని కోరుకుంటాం. ఇది లేనందుకు, వెదురు లేనందుకు మా పని మొత్తం ఆగిపోయింది అన్నమాట. ఏమీ మేము చేసుకోలేకపోతున్నాం, కాబట్టి తొందరలో మాకు సప్లై చేయాలని అనుకుంటున్నాం. ఇప్పుడు వెదురుతో గృహ నిర్మాణం గురించి చెప్పబోతున్నా. ఇది మనం నిలబడ్డ స్థలము మయూరి ఈకో పార్క్. ఇది రీసెంట్గా ఒక 3 ఇయర్స్ నుండి బాగా డెవలప్ చేశారు. చేసి ఇక్కడ పిల్లలు ఆడుకునేవి, తర్వాత మంది బాగా ఆకర్షించబడేవి అన్నీ చేస్తూ ఉన్నారు. ఇందులోనే ఒక కాటేజ్ కట్టమని డిఎఫ్ఓ గారు చెప్పడం జరిగింది. దానికి నేను బొంగులు తీసుకొచ్చి, ముల్లెం బొంగు తీసుకొచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ ప్లాంట్ ఇది. ఈ ట్రీట్మెంట్ ప్లాంట్లో బ్యాంబూను మనకు కావాల్సిన సైజు కట్ చేసుకొని ఇక్కడ నీళ్ళల్లో బోరిక్ యాసిడు, బోరాను, తర్వాత మైనస్ స్ట్రాంగ్ అని ఒకటి ఉంటుంది, అది మొత్తం కలిపి ట్రీట్మెంట్ చేస్తున్నాము. ఒక 48 అవర్స్ అంటే 2 డేస్ ఇది నానిన తర్వాత బయటకేసి బయట నానబెడుతున్నాము, ఆరబెడుతున్నాము. ఆరిన తర్వాత మాకు కావాల్సిన సైజులు తీసుకొని అక్కడ ఇక్కడ హౌజ్ ఇది 18 ఫీట్ విడ్త్, 20 ఫీట్ లెంత్. ఆ సైజులు ఉండేది మేము ముందు మార్క్ చేసుకున్నాము. చేసుకొని ఈ బునాది భూమి నుంచి 3 ఫీట్ పైకి లేపినాము. లేపిన తర్వాత పైన ఈ బ్యాంబూ ఎక్కడెక్కడైతే వస్తుందో ఆ బునాదికి మధ్యలోనే ఈ బ్యాంబూ వచ్చేది 5 ఫీట్ కోటి బ్యాంబూ వేశాము. అవి ఎన్ని బాగా థిక్గా ఉండి హోల్ సన్నగా ఉండి బాగా 4 ఇంచెస్ థిక్ ఉన్నాయి, అవి 4 ఇంచెస్ దయా థిక్ ఉన్నాయి. అవి వాటినన్నింటిని చుట్టూ 5 ఫీట్ల కోటి వేయడం జరిగింది. వాటి మీద ఈ సైడ్లో ఉండేటివి 10 ఫీట్ హైట్ తీసుకున్నాము. గోడలు వాల్స్ అని 10 ఫీట్ నుంచి లోపల ఉన్నది 14 ఫీట్లు ఉంది. 14 ఫీట్లు పైనుంచి వాసాలు వేసి వాటిని స్లోప్ చేస్తాము. 4 దిక్కుల స్లోప్ ఉంటుంది. ఈ 4 దిక్కుల స్లోప్లో బ్యాంబూ మొత్తం బ్యాంబూతోనే వాసాలు వస్తాయి. తర్వాత ఈ వాల్స్ మొత్తము సిమెంట్తో ప్లాస్టింగ్ చేయడం జరిగింది. దెబ్బలను అంటే బద్దలను బాగా ట్రీట్మెంట్ అయిన బద్దలను తారు రుద్ది, బ్లాక్ తారు రుద్ది దాన్ని డైమండ్ షేప్లో జాలీలాగా తయారు చేసి ఆ జాలీని మొత్తము కట్ బిగించడం జరిగింది. బిగించిన తర్వాత సిమెంటు,
ఇసుకతో మోటార్ తయారు చేసి ఆ మోటార్తో మొత్తము ప్లాస్టింగ్ చేయడం జరిగింది. ఆ ప్లాస్టింగ్ చేయడం వల్ల మనకు బయట నుంచి గాలి లోపలికి పోదు, లోపల నుంచి గాలి ఏదైనా పురుగులు కానీ అవి కానీ బయటికి రాకుండా ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ బయట మనకు కనపడుతున్న దాంట్లో బద్దలతో ఇలాంటి దెబ్బలతో దగ్గర ఇట్లా బోర్లు వేసి దగ్గర కొట్టి అవి వీటికి నిలబెడతాం అన్నమాట. అంటే వాల్స్ మనకు కనపడకుండా మొత్తము దెబ్బలు చుట్టూ కొట్టేస్తాం అన్నమాట. ఇందులో ఒక బెడ్రూమ్ వచ్చింది. ఆ బెడ్రూమ్ సైజ్ ఎంత అంటే 15x9, అడిషనల్గా 5x6 బాత్రూమ్ వచ్చింది, టాయిలెట్స్ వచ్చినాయి. ఈ టాయిలెట్స్ కమ్ బెడ్రూమ్ అన్నమాట, అది బెడ్రూమ్ ఉంటుంది. దాని తర్వాత 9x20 ఒక హాల్ వచ్చింది. ఒక ఎవరైనా ఆఫీసర్లు వస్తే అందులో మీటింగ్ పెట్టుకోవచ్చు, ఉండొచ్చు. ఇది టెంపరేచర్ తగ్గుతుంది, ఒకవేళ ఎంత ఎండ ఉన్నా బయట ఎంత ఎండ ఉన్నా లోపల ఒక 5 డిగ్రీస్ టెంపరేచర్ తగ్గిపోతుంది అన్నమాట. తర్వాత ఇది నియర్లీ 50 to 60 ఇయర్స్ వరకు శాశ్వతంగా ఉంటుంది, బాగా స్ట్రాంగ్గా ఉంటుంది, గాలికి కానీ దేనికి కానీ కొట్టుకుపోకుండా ఉంటుంది. టెక్నికల్గా అన్ని కొలతలు పెట్టి కరెక్ట్గా పైన కింద ఎలా రావాలనో అలా వచ్చి మూలల్లో కరెక్ట్గా సెట్ చేసి బ్యాంబుతోని డోర్స్ విండోస్ చేయడం జరుగుతుంది. ఇంకా డోర్స్ విండోస్ తయారవుతున్నాయి, ఇవి ఇంకొక వారం లోపల ఇది మొత్తం కంప్లీట్ అయిపోతుంది. ఈ విధంగా ఒక కాటేజ్ కడుతున్నాం. ఈ కాటేజ్ కాక మళ్ళీ ఇంకా గేటుకు దగ్గరలో 2 స్టాల్స్ ఉన్నాయి, ఆ స్టాల్స్ కూడా బ్యాంబుతోనే కడుతున్నాం. ఇప్పుడు ఇది మాత్రము బ్యాంబు డిపార్ట్మెంట్లో ఉండే DFO గారు ఒక శాంపుల్గా కట్టమన్నాడు, అందుకని శాంపుల్ హౌస్ కడుతున్నాం ఇక్కడ. ఇది కట్టిన తర్వాత ఇంకా కొన్ని ఇక్కడ నుంచి ఇట్లా కట్టమన్నారు, కనుక అవి కూడా కట్టబోతున్నాం. బ్యాంబూ హౌజు కట్టడం వల్ల మనకు ఎంత కాస్ట్ తగ్గుతుందంటే నియర్లీ 75 అంటే ఒక 40% తగ్గిపోతుంది కాస్టు. మిగతా సిమెంటు సీకులు కానీ వాడితే ఆ విధంగా కాస్ట్ చేసినాము. దీనికి 360 square feet అవుతుంది, అది మన లోపల ఉండే రూమ్ వరకే. దానికి 3,60,000 రూపాయలు అవుతుంది. అది కాక 4 ఫీట్ల రౌండ్గా వరండా వస్తుంది. ముందరికి 6 ఫీట్లు, ఈ పక్కలకు 4 ఫీట్ల ప్రకారంగా వరండా వస్తుంది. ఈ వరండాతో పాటు మొత్తం కలిపి 3,60,000 అవుతుంది. కనుక వేరే కన్స్ట్రక్షన్కు దీనికి కంపేర్ చేస్తే చాలా తక్కువ, మన్నిక ఎక్కువ, అన్ని రకాలుగా బాగుంటుంది. కనుక నేను అందరికీ సజెషన్ ఇచ్చేది ఏంటంటే ఇంటి రూఫ్ మీద కానీ 1st ఫ్లోర్ కానీ 2nd ఫ్లోర్ కానీ, తర్వాత కింద ఫామ్ హౌజులు కానీ, కింద హౌజులు కట్టుకోవాలంటే కానీ చీప్ రేట్లో ఇవి కట్టబడతాయి. కనుక ఎవరైనా సరే ముందుకు వస్తే కట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం. నా పేరు రవికుమారు, నేను మేస్త్రి వర్క్ చేస్తున్నా. దాంట్లో ట్రైనింగ్ ఇచ్చారు 15 రోజులు ఎట్లా బ్యాంబో వర్క్ చేయాలి అని. దాన్ని బట్టి మేము కొన్ని దోల పని కూడా చేసినాము. ఒకటి ధర్మాపూర్లో చేసినాము, ఒకటి మా సార్ వాళ్ళ మా రెడ్డి సార్ వాళ్ళ ఇంటి కాడ చేసినాము, ఒకటి ఇక్కడ మయూరి పార్క్లో చేస్తున్నాము. ఇప్పుడు నెల 15 రోజులు ఈ బ్యాంబో వర్క్ ఎట్లా అంతా టెక్నిక్ అంతా వాళ్ళు నేర్పించారు, దాన్ని బట్టి ఇక్కడ వర్క్ చేస్తున్నాము. ఇప్పుడు కొంతమంది వచ్చి చూసిపోయిన కూడా ఇక్కడ బ్యాంబో వర్క్. మళ్ళీ ఆర్డర్స్ కూడా వచ్చినాయి మాకు, ఒక 4-5 ఆర్డర్స్ ఉన్నాయి. ఒకటి నిర్మల్లో వచ్చింది, ఒకటి ఇక్కడ మహబూబ్నగర్లో వచ్చింది, ఒకటి హైదరాబాద్లో కూడా వచ్చింది. ఈ ప్రవీణ్ సంబంధంకి వెళ్ళి ఒక 3 ఆర్డర్లు ఉన్నాయి. ఇప్పుడు చేస్తున్నాము. మేము ఇది 2013లో పోయినాము. అప్పటి నుంచి ఇప్పటి వరకు వర్కు 1 సంవత్సరం 2 సంవత్సరాల వరకు ఏం వర్క్ దొరకలేదు. మా సార్ ఎమ్మడి పడ్డాము మేము పనిచేయాలని, అయితే సార్ కూడా వర్క్ ఇబ్బంది అయ్యి కూడా చెప్పలేదు. ఇప్పుడు ఫుల్ వర్క్ ఇస్తున్నాడు మాకు, మేము కంటిన్యూగా వర్క్ చేస్తున్నాము. ఇప్పటికైతే మాకు సరిపోయిన మెటీరియల్ అన్నీ అందిస్తున్నారు సారు. లేబర్ని కూడా నేను సరిపోయిన లేబర్ని కూడా సార్కు అందిస్తున్నాము. ఎక్కడైనా చేయగలుగుతాం ఈ పని. మొత్తం సీనియర్గా అయినాం మేము అందరు, మా యూనియన్ మొత్తం కూడా సీనియర్ అయినారు మొత్తము. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం. నా పేరు మామిడిపల్లి నర్సయ్య, శాంతినగర్ కాలనీ. అయితే మేము ఇంతకుముందు ఐరాలో శిక్షణ పొందినము, బెంగళూరు ట్రైనింగ్కి పోయినాము.
అయితే మాకు ఏంటంటే ఈ వెదురు బొంగుల ట్రైనింగ్ మాకు ఇచ్చినుండే. అయితే మాకు గవర్నమెంట్కి వెళ్ళి అలే కుమార్ ఎండి అలే కుమార్ సార్ గారు మాకు లోన్స్ ఇట్లా వేస్తాము అట్లా చేస్తాము అని చెప్పి వెంటనే లోన్స్ మీకు శాంక్షన్ చేస్తామని చెప్పి ట్రైనింగ్లో ఇట్లా చెప్పినుండే. ఆల్రెడీ మా ట్రైనింగ్ అయిపోయి ఇప్పటికి 3-4 నెలలు అయిపోతుంది. ఏంటంటే మా రాష్ట్ర అధ్యక్షులు గారు మా సార్ గారు ఉండి సొంత ఓన్ పైసలతోని పెట్టుబడి పెట్టి మేము వర్క్ చేసి మీకు చూపిస్తామని చెప్పి ఆయన ముందరికొచ్చి నిలబడి మాకు ఈ వరకు మాకు చెప్పి చేపిస్తున్నారు. వాళ్ళు గవర్నమెంట్కి వెళ్ళి మాకు ఇప్పటికైతే ఏది కూడా రాలేదు. ఏంటంటే ఇప్పటికైనా మా పెట్టుబడితో పెట్టి మరి ఇప్పటికైనా చేస్తారు కావచ్చు అని చెప్పి మా అధ్యక్షుల గారు మమ్మల్ని పిలిపించుకొని ఇలా వరకు చేపిస్తారు ఆయన సొంత ఖర్చులతో పెట్టుబడి పెట్టుకొని. ఇప్పటికైతే మేము అంతా ట్రైనింగ్ చేసి ఆల్రెడీ మేము ఉన్నాము. వర్క్ అయితే మేము మంచిగానే చేసుకుంటున్నాము. ఇప్పటికైతే మంచిగానే ఉన్నది. ఇప్పటికైనా తక్షణమే మా అధ్యక్షుల గారికి కలిసి మీ అల్లనా అని మా సార్కు చెప్తే మా సారు మా బాగోగులు అన్నీ సారే చూసుకుంటారు అని చెప్పి తెలియజేసుకుంటున్నాము. నా పేరు చిన్నశాంతయ్య. మాది జంగమాయపల్లి వనపర్తి జిల్లా నుంచి మేము వచ్చినాము. ఇక్కడ మా అధ్యక్షుల మేరకు మేము మా సొంతం సార్ గారి డబ్బులతోనే సొంతంగా పని చేస్తున్నాము. ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు డబ్బులు ఇచ్చిన తర్వాతనే మాకు వచ్చినా రాకున్నా మేమైతే పని మా యొక్క వెదురుతోటి బిల్డింగ్లు ఏ విధంగా కడతారు అనే విధానం పొడుతూ మేము చేసి చూపిస్తున్నాము. అయితే ఈడ ఒక బిల్డింగ్ ఒకటి ఈడ సక్సెస్ అయితే దేశవ్యాప్తంగా రాష్ట్రవ్యాప్తంగా కూడా మా వెదురు యొక్క విలువ పెరుగుతుందని మేము ఇక్కడ సొంతంగా శ్రమ ఇస్తున్నాము. అందుకోసానికి మీ మీడియా ద్వారా విలేకరుల ద్వారా మా యొక్క పనితనాన్ని మీరు తెలియపరిస్తే మాకు మేలు జరుగుతుందని మేము ఆశిస్తున్నాం. ఇంకొకటి మాకు మైతా సార్ కూడా హైదరాబాద్లో తెలుసు. వాళ్ళ ద్వారా కూడా నేను హైదరాబాద్లో జూబ్లీస్లో కానీ బంజారాజులో కానీ కొన్ని పనులు చేసినాము. ఇంకా ఇప్పుడు కూడా ఆ సార్ ద్వారా కూడా మాకు కొన్ని పనులు వస్తాయి. మా వెంకరామ సార్ గారు వాళ్ళు బాగా ఫ్రెండ్స్, వాళ్ళంతా కలిసి వాళ్ళు చేస్తే మాకు జీవనోపాధి ఉంటుంది. ప్రభుత్వం నుంచి కూడా కొన్ని పనులు మాకు లోన్స్ కానీ మిషన్లు కానీ ఇస్తే మేము ఇంకా ముందుకు పోగలుగుతామని మేము కోరుకుంటున్నాము. కానీ ప్రభుత్వం మాపై దయదలిసి లోన్లు ఇస్తే మాకు కూడా ఈ 200 కూలి 300 కూలి పోకుండా మా యొక్క శక్తి మీద మేము బతుకుతామని ఆశిస్తున్నాము.